చెర్య తీసుకోవాలని అందరి తరపున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు, మీకు తెలుసు. చాలా వరకు ఒక విశ్వవిద్యాలయాన్ని అడ్డాగా మార్చారు సార్, వైసీపీ పార్టీ అడ్డాగా వైస్ ఛాన్సలర్. ఇంకా విజయసాయి రెడ్డి గారు 4 సంవత్సరాలు 8 నెలల నుంచి కనపడినటువంటి ఇక్కడ ఎంపీ గారు, వీళ్ళందరూ కూడా అడ్డు అదుపు లేదు. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు దోచుకోవటం జరిగింది సార్. వాళ్ళందరి మీద తగిన చర్యలు తీసుకోవాలి. ఇంకా విచిత్రం ఏంటంటే నగరం నడిబొడ్డులో సిరిపురంలో క్రిస్టియన్ భూములు ఆక్రమించి బిల్డింగులు కడతా ప్రజలకు ఇబ్బంది అని తెలిసి కూడా ప్రధానమైన విఐపీ రోడ్ని ఆయన బిల్డింగ్ వాస్తు కోసం మూసివేయడం జరిగింది సార్. ఎందుకన్నా దౌర్భాగ్య పరిస్థితి విశాఖ నగరంలో రాష్ట్రంలో ఎక్కడా లేదు సార్. అందుకని చెప్పి మీరందరూ కూడా మీరు ప్రత్యేక విశాఖ నగరం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. మా నియోజకవర్గ సమస్యలు మీకు తెలుసు, మీరు అవన్నీ స్పందించి మా నియోజకవర్గ ప్రజలకి తగిన హామీ ఇస్తారని తెలియజేసుకుంటూ, విశాఖ నగరంలో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎప్పుడూ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొంటాం సార్. రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు తగిన ప్రమోషన్లో పదవుల్లో ప్రమోషన్లో నాకు కాదు బాబు, కార్యకర్తలకి నాయకులకి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. అంతేకాకుండా ముఖ్యంగా ఒకే ఒక్క సమస్య మీ అందరికీ తెలుసు, ఈ నియోజకవర్గంలో సుమారు 25,000 మంది పేదలకి ఇళ్ళు లేవు సార్. ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళందరికీ కూడా ఇళ్ళు కట్టించేవలసిన బాధ్యత మనందరి మీద ఉంది సార్. ఇంకా విచిత్రం ఏంటంటే విశాఖ నగరంలో పెదజాలారుపేట గ్రామం 100-150 చరిత్ర గల గ్రామం బాబు, అది దాన్ని 100-150 సంవత్సరాల చరిత్ర గల గ్రామం. ఆ గ్రామం 1926లో ఎప్పుడో చనిపోయిందట, రాణి వాగ్దాదేవి గారు అని ఒక ఆవిడ, ఆవిడ భూమి అని కాగితాలు తీసుకుని మన ఉత్తరాంధ్ర మాజీ ముఖ్యమంత్రి